దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక ఎపిసోడ్లోనికి దేవుడు నడిపించిన విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి గెచ్చమనే తోటలో గొప్ప రక్త బిందువు వాచేస్తున్న మీకు అందరికీ ఉదయ కామన శుభములు దీవెనలు దేవుడు తీసుకుని వస్తున్నాడు. వాచేస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించిన గాక. ప్రార్థన పూర్వకంగా వాక్య భాగంలోనికి వెళ్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక. పరిశుద్ర ప్రేమ నమ్మకం గల మా తండ్రి గొప్పదేవ, ఉదయకమున రావాల్సిన ఆస్థమైన దీవెనలు కుమరించండి. కుమారులకు, కుమార్తెలకు, తల్లిదండ్రులకు, అత్తమామలకు, ఓ తండ్రి బంధుమిత్రులకు అందరికీ ఈరోజు రావాల్సిన ఆస్థమైన దీవెనలు అందరిపైన కుటుంబ సమేతంగా ఎవరైతే కూర్చున్నారో వారి కుటుంబాలను, వారి జీవితాలను, వారి పిల్లలను, చంటి బిడ్డలను, పెద్దలను, యవన బిడ్డలను అందరినీ పేరు పేరు వరుసన ఆశీర్వదించి దీవించున్నాడు ప్రభు. గొప్ప దేవుడు ఉదయకాలం రావాల్సిన ఆసమైన దీవులు కుమరించండి. ఓ తండ్రినైనా అద్భుతాలు చేయవాడు నీవే, ఆచక్రియలు జరిగించేవాడు నీవే, వేంతలు మాత్క సూచక్రియలు జరిగించేవాడు నీ ఉంటున్నావు రాజా. నీ దాసులను, నీ శివచాటును మరుగుపరుచుకుని మీ ఆత్మీయ జ్ఞానంతో బోధించుటకు సహాయ సహకారాలు అందించమని, ఎల్లప్పుడు నీ ప్రేమామృత ఆస్తాలు తొడుగు ఉండ దాయించమని, వినగల చెవిని గ్రహింపగల మనసును బిడ్డలకు అందరికీ దయచేసి నడిపించమని నజరైన యేసు పరిశుద్ధ నామన ఆత్మీయ ప్రతిమాలకు ప్రార్థన చేయించు నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగం నుంచి ఈరోజు మరి 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 17వ వచనం చదువుగా విందాము. 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం 5:15. మరి ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఏడలా ఒకడును, మనుషులందరి ఏడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు, ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవుడు వాక్యం దీవించునుగాక. చదవబడిన లేఖన భాగం మనం గమనించినట్లయితే ప్రార్థన చేయుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు. ఎంత అందమైన మాట, ఎంత అద్భుతమైన మాట, ఎడతెగక ప్రార్థన చేయుట. మరి ఎవరు మనకు నేర్పిస్తున్నారు ప్రార్థన? ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు చక్కని ప్రార్థన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అద్భుతాలు చేయవాడు, ఆచక్రియ జరిగించేవాడు, వేంతలు మాత్క సూచక్రియలు జరిగించేవాడు యేసుక్రీస్తు ప్రభు. మరి ఈరోజు టైటిల్ మనకు ప్రార్థన. ప్రార్థన ద్వారా ఎన్ని గొప్ప కార్యములు చూస్తున్నామో, ఎన్ని అద్భుత కార్యములు చూస్తున్నామో మనకు తెలుసు. విశ్వాసముకు తొలి మెట్టు ప్రార్థన. ప్రతి క్రైస్తవ బిడలు తెలుసుకోవాల్సింది ప్రార్థన. ప్రతి ఒక్క బిడలు ప్రతి ఒక్క చోటికి వెళ్ళినప్పుడు చేయు ప్రార్థన. పడకలో ఉండగా ప్రార్థన, లేచినగా ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, రాత్రి ప్రార్థన, అర్ధరాత్రి ప్రార్థన, ఏ ప్రార్థనలో మనం ఉంటున్నాం? యేసు క్రీస్తు ప్రభు అన్నిటిలోనూ తనకు మాదిరిగా చూపించుకుంటున్నాడు. ప్రతి విషయంలోనూ ఎడతెగగా ప్రార్థన నిన్ను చేయమని తను చేయలేనటువంటి వ్యక్తిగా కనబడట్లేదు. పరిశుద్ధ లేఖన భాగం నుంచి గమనించినట్లయితే ఆయన ఉదయకాల ధ్యానము చేస్తూ కనిపిస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధ లేఖన భాగం నుంచి మనం గమనించినట్లయితే మరి మార్కు సువార్త మరి 1వ అధ్యాయము 35వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఏముంది, ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించు. నేను ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? అరణ్యములోనికి వెళ్ళి. ఇంకా తెల్లవారలేదు, అంటే చీకటి చీకటిగా ఉంది. ఇంకా చీకటిగా ఉండగా ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మనం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయడానికే మనకు బద్ధకంగా ఉంది, ఇంకా అరణ్యాలలోకి వెళ్ళి ప్రార్థన చేయడం అంటే ఎంత కష్టం. యేసుక్రీస్తు ప్రభువు మరి చీకటిగా ఉన్నప్పుడు అరణ్యము, మామూలుగా అరణ్యం అంటే ఒకటి జ్ఞాపకం చేసుకుందాం, అరణ్యంలో ఏముంటాయి? క్రూర జంతువులు ఉంటాయి. మరి క్రూర జంతువులు ఉన్నాయంటే మనం వెళ్తామా? వెళ్ళం. యేసుక్రీస్తు ప్రభు మానవ ఆకారంలో ఉన్నప్పుడు కూడా ప్రభు తన
జీవితాన్ని మనకందరికీ మాదిరిక చూపించాడు. ఎంత చక్కని మాదిరి ప్రార్థన. ఇంకా చీకటిగా ఉండగానే అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనము ఏం చేస్తున్నాం? ఉదయకాలం లేచి మన అందరి, మన వారందరి కొరకు, మన బంధువుల కొరకు, మన రక్త సంబంధికుల కొరకు, మనం ఒకవేళ వివాహం చేసుకున్న వారమైతే మన కుటుంబ జీవితాల కొరకు, మన అత్తమామల గురించి, మన అమ్మ నాన్నల గురించి, మన బిడ్డల గురించి మనము ప్రార్థన చేయువారిగా మనం ఉంటున్నామా? యేసుక్రీస్తు ప్రభు మనందరి నిమిత్తము ఉదయకాల ప్రార్థనలో కనబడుతూ ఉన్నాడు. ఉదయకాల ప్రార్థనలో కనబడుతున్నాడు. మధ్యాహ్నమంతా తిరుగుతూ అనేకుల కొరకు బోధన చేసి ప్రార్థన చేస్తున్నట్టు ఆయన కొండ మీదకెక్కి ప్రసంగం చేస్తూ ధన్యతలు తెలియజేస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బిడ్డలకందరికీ ఆ అరణ్యంలో ఉన్నప్పటికీ, అరణ్యంలోకి వచ్చినప్పటికీ వారందరికీ ఏం తెలియజేస్తున్నాడు? ప్రార్థన బోధనలు, ప్రభు పరలోకపు తండ్రి గురించి, రాజ్యము గురించి, మారు మనస్సు పొందాలని గురించి తెలియజేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఇంకొకసారి అదే మార్కు సువార్త 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే 6వ అధ్యాయము మరి 46-47వ వచనములు మనం గమనించినట్లయితే, పరిశుద్ధ లేఖన భాగం నుంచి మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ ఆయన ఏమంటున్నాడు? ఆయన వారిని వీడు కలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. అరణ్యానికి వెళ్ళాడు, ఇప్పుడు కొండకు వెళ్తాడు. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్ర మధ్య ఉండెను, ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. ఎంత చక్కని మాట. సాయంకాలం అవుతున్నప్పుడు, సాయంకాల సమయంలో ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ఉన్నాడు. సాయంకాలం ఆ ప్రార్థనలో ఆయన కనబడుతున్నాడు, కొండ ఎక్కుతున్నాడు. ఉదయ కామున అరణ్యంలోను, సాయంకాలమున కొండ ఎక్కి ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఎంత అనుభవము! సాయంకాలమైన ప్రార్థన మన జీవితాలను ఎంత మారుస్తుందో నా జీవితంలో నేను ఎన్నోసార్లు గమనించాను. నా బైబిల్ ట్రైనింగ్ సమయంలో నేను అందరినీ వదిలివేశాను. నా బంధుమిత్రులను, నా అక్క చెల్లెళ్ళను, అన్నదమ్ములను అందరినీ వదిలేసి నేను ఉన్నాను. ప్రభు నీ కొరకు ఉన్నాను, ఒంటరి నా జీవితంలో నువ్వు నాకు తోడైండు. నీ సాయంకాల సమయంలో కన్నీటితో ఏడుస్తూ ఉన్నాను. కన్నీటితో ఏడుస్తూ ఉన్న సమయంలో ప్రభు నన్ను తాకి ఉన్నాడు. ఆ సాయంకాల సమయంలో ప్రార్థన చేస్తూ ఏడుస్తున్న సమయంలో సడన్గా నాకు అక్కడ మరి తెలియదు, ఒక వ్యక్తి వచ్చి ఉన్నారు, చెన్నై నుంచి వచ్చి ఉన్నారు. ఆయన వచ్చి ఉన్నారు, మరి ప్రార్థనకు రమ్మని చెప్పినప్పుడు పరుగున వెళ్ళాను. మీటింగ్ బాగా చక్కగా కాన్ఫరెన్స్లో మీటింగ్ జరుగుతుంది. అప్పుడు ఆయన వస్తున్నాడు, ఇంకా రాయలేన, ఆయన ఎవరు చూడాలి అని నేను అనుకుంటున్న సమయంలో దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? నీ కొరకే అతను రమ్మని చెప్పాను, నా కొరకే ఒక వ్యక్తిని క్షమాయించి రప్పించావా ప్రభువా? ఏమిటి మరి నువ్వు చెప్తే అర్థం చేసుకుంటున్నావా? నీకు నేను ఒక ప్రామిస్ నేను ఇవ్వబోతున్నాను ఈరోజు. ఎప్పటి నుంచి నువ్వు అడుగుతున్నావు, ప్రవచన వరము కావాలని అడుగుతున్నావు, అది ఈరోజు నువ్వు పొందుకోబోతున్నావు. ఆయన ద్వారా నేను పలకబోతున్నాను, నీతో మాట్లాడబోచున్నాను అని చెప్పినప్పుడు ఆశ్చర్యమేసింది. అంతమందిలో ప్రభు నన్ను దర్శించున్నాడు, నాకు ప్రామిస్ ఇచ్చి ఉన్నాడు అతను. నేను అప్పుడు అనుకున్నాను, ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఒక వ్యక్తి వచ్చునగడు నాకు చెప్పిన గొప్ప దేవుడు. సాయంకాలం సమయము ఒక గొప్ప అద్భుతాన్ని సృష్టించి ఉన్నది. ఒక ప్రామిస్ని నాకు దేవుడు నాకు ఇచ్చి ఉంటూ ఉన్నాడు. కాబట్టి గొప్ప అద్భుతాలు చేయవాడు. కాబట్టి ఆ ప్రామిస్, ప్రవచన వరాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యమైపోయింది. నా జీవితంలో గొప్ప గొప్ప అద్భుత కార్యంలో చూడబోతున్నావు నువ్వు అని చెప్పాడు. ఆశ్చర్యమైపోయింది. అద్భుతాలు చేయవాడు, నీ పట్ల గొప్ప గొప్ప కార్యంలో చేయబోతున్నాడు. నువ్వు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వాళ్తావు. నిజముగా గొప్ప దేవుడు. ఈరోజు ఆ సాయంకాలం ప్రార్థన ఈరోజు మన అందరికీ ఎస్టాబ్లిష్ చేయట కొరకు
ప్రభు అలనాడు సాయంకాల ప్రార్థన మనకు నేర్పించి ఉన్నాడు. ఉదయకాల ప్రార్థన మనకు నేర్పించినాడు. ఉదయకాల ప్రార్థన ద్వారమును తెరిపించును, సాయంకాల ప్రార్థన నైవేద్యమునిచ్చును. కాబట్టి ఆ సాయంకాలం ప్రార్థన మన జీవితాన్ని మార్చివేసినట్లు చూస్తున్నాం. అదే రీతిలో మరి పూర్ణరాత్రి ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభు ఏది విధంగా ఉన్నాడో లూకాసు వార్త 6వ అధ్యాయము మరి 12వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించినయందు రాత్రి గడిపేను. కొండలో ఎక్కడ? ఆ కొండ పైన రాత్రంతా గడుపుతూ ఉన్నాడు. రాత్రి గడిపే సమయము యేసుక్రీస్తు ప్రభుతో రాత్రంతా గడిపే సమయము నిజముగా నా జీవితంలో. ఎందుకు నీ జీవితం గురించి ఎందుకు చెప్తావు? ఎందుకంటే మన జీవితంలో మనం ప్రార్థనలో గడిపాము కనుక, ఆ ప్రార్థన జీవితం నాకే తెలుసు కనుక. యేసుక్రీస్తు ప్రభువు నాకు నేర్పిన ప్రార్థన నీకు నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటాం, వారు ఎవరో ప్రార్థన చేయాలి, దాసులు ప్రార్థన చేయాలి అనుకుంటూ ఏడుస్తున్నాను. నీ ప్రార్థన కూడా నిన్ను మార్చివేస్తుందని చెప్తున్నాను. నువ్వు ఎందుకు ప్రార్థన చేసుకోలేవు? దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, అనేక దైవ దాసులతో ఉన్నాడు. నువ్వు చేస్తే ప్రార్థన ఆలకించడని నువ్వు అనుకుంటున్నావు గనుక ఆసరా కోరుకుంటున్నావు. ప్రార్థన చేసుకో, ప్రభులో ఎత్తుకో. అదే ఈరోజు నీకు తెలియజేయబోతున్నాడు. టుడే టైటిల్ ప్రార్థన. ఆ ప్రార్థన యోధులుగా నిన్ను చేయాలని చూస్తూ ఉన్నాడు ఈరోజు. ప్రార్థన జీవితంలో నీ కుటుంబ జీవితాన్ని, నీ బంధు జీవితాన్ని, నీ ఉద్యోగ పరిమళంలో ఉద్యోగస్తును, కో ఎడ్యుకేషన్ పీపుల్స్ను అందరిని మార్చివేయడానికి నిన్ను ఈరోజు ఒక సాధనగా ఎంచుకుంటున్నాను. అందుకే నువ్వు చూస్తున్నావు. ఏ రోజు నువ్వు చూడలేదు, ఈరోజు తిప్పి నువ్వు చూస్తున్నావు. ఇది చూస్తున్నావు, వదలద్దు. లాస్ట్ వరకు చూచి కదిలిపో. దేవుడు చెప్తున్న మాట, పరిశుద్ధుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేయవాడు, ఆచక్రియలు జరిగించేవాడు, అంత గొప్ప దేవుడు ప్రార్థనలో రాత్రంతా గడిపాడు. ఆ రాత్రంతా గడుపుతున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడింది. ఆయన చక్కని వాగ్దానమును, దర్శనాలను నాకు తెలియజేశాడు. ఈరోజు అనేక దర్శనాలు, ఈరోజు ప్రార్థన ఒక ఇద్దరు ముగ్గురు స్త్రీలను నాకు చూపిస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో, ఆ దర్శన రీతిగా ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తదనంతరము వారందరి కొరకు, వారు ఎవరో నాకు తెలియదు, కానీ ఇద్దరు ముగ్గురు స్త్రీలను నాకు చూపించి ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయబోతున్నా. కాబట్టి దర్శనాలను, ఆయన వాక్య భాగమును, జరగబోయే విషయాలను, ప్రామిస్ని నా దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. కారణం, ఆ రాత్రంతా పెనుగు నాడిన రోజులు నా జీవితంలో ఉన్నాయి. ఎంతో కష్టపడి పనిచేసి పనంతా చేసుకొని కూర్చొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకునే సమయం, కుటుంబ జీవితాల కొరకు అంగలార్చం, రోదించు, కుటుంబంలో బిడ్డలు బాగుపడాలని అనేకుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ అనేక బిడ్డల జీవితాల్లో వెలుగులు చూడాలని కన్నీటితో ఏడ్చిన ప్రార్థన మన జీవితాలను వెలిగింపచేస్తుంది. ఎందరు ఏమనుకున్నప్పటికీ జీవితాన్ని వెలిగింపచేవాడు యేసురాజు ఒక్కడే. ఆయన ప్రార్థన మనకు నేర్పించున్నాడు. మరి ప్రార్థన, రాత్రి ప్రార్థన మన జీవితంలో ఉందా? లేకపోతే అన్వయించుకుందాం, లేకపోతే అన్వయించుకున్నాం, ప్రభు సన్నిధిని వేడుదాం, ప్రభులో ఎదుగుదాం. మరి పరిశుద్ధ లేఖన భాగంలో మనం గమనించే ఉదయకాలం ప్రార్థన, మరి సాయంకాలం ప్రార్థన, రాత్రి ప్రార్థన, ఇప్పుడు ఏకాంత ప్రార్థనలోనికి వెళ్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ ఏకాంత ప్రార్థన, అనుక్షణం ఏకాంత ప్రార్థన. లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనము గమనించే, ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఎక్కువగా ఆయన ఒంటరిగా సమయము దొరికితే ప్రార్థనలో గడుపుతూ వచ్చాడు.
ఎక్కువ శాతం ప్రార్థనలో గడుపుతూ వచ్చాడు, ఏకాంతముగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను, ఏకాంత ప్రార్థనలో గడుపుతూ వస్తూ వచ్చాడు. తన జీవితంలో ఏకాంత ప్రార్థన మన అందరికీ వెలుగును నింపింది. ఏకాంత ప్రార్థనలో అందరి కొరకు జీవం గల ప్రదాత ప్రార్థన చేస్తూ వచ్చాడు గనుక ఈరోజు మన అందరి జీవితాల్లో వెలుగును నింపి ఉన్నాడు. మనకు పాపమును కొట్టివేశాడు, జీవితాలను వెలిగింపచేశాడు. మరి పరిశుద్ధ లేఖన భాగం నుంచి గమనించినట్టయితే ఆయన ఏకాంత ప్రార్థన తర్వాత శిష్యులందరితో కలిసిన ప్రార్థనలోనికి మనము ఇప్పుడు వెళ్తున్నాం. లూకాసు వార్త 9:18 ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయించుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేనెవరినని జనసమూహం చెప్పుకొనుచున్నానని ఆయన వారిని అడుగగా వారు బాప్తిసమిచ్చి యోహానని, కొందరు ఏలియను, కొందరు పూర్వకాల ప్రవక్త ఒకడు లేచనని చెప్పుకొనుచున్నారని. అందుకనే మీరైతే నేనెవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా పేతురుని దేవుని క్రీస్తు అనేను, ఆయన ఇది ఎవరితోనూ చెప్పవదని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి. ఎంత చక్కని మాట! వారందరితో కలిసి పాలు భాగస్థులుగా పంచుకుంటూ ఉన్నాడు. ఒంటరిగా చేస్తున్న ప్రార్థనలోనికి వారందరూ కలిసి వచ్చేవారు. శిష్యులందరితో కూడి చర్చించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు శిష్యులందరూ అడిగారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పమని. అప్పుడు చెప్తున్న ప్రార్థన, పరలోకమందున మా తండ్రి అని చక్కగా ప్రార్థనను వారికి నేర్పిస్తూ ఉన్నాడు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరునుగాక, మానవదిన ఆహారం నేడు మాకు దయచే, మాడ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించు, మమ శోధంతేక దృష్టిని తప్పించుము, ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నవి తండ్రి. ఒకసారి నేను మా అన్నను చూడడానికి నంద్యాలకి వెళ్ళినప్పుడు మా అన్న, మరి బాగున్నామమ్మా, ఎంత బాగా లేకున్నా మా అన్న బాగున్నానమ్మా అని చెప్తాడు. అంత సంతోషం. ఏదేమైనా తల్లి మా కొరకు ప్రార్థన చేయి అన్నప్పుడు వెళ్ళినప్పుడు మా వదిన చెప్తున్న సాక్ష్యం తెలుసా, మా అన్న కొడుకు కుమార్తె అంటే మనవరాలు రోజు అల్లరి చేస్తుందని మా వదిన ఏం చేసేదంట, ఈ పిల్ల అరవకుండా ఉండాలి అని మా పుష్ప వదినమ్మ చెప్తున్న మాట నాకు ఎంతగానో నచ్చింది. ఈరోజు ప్రార్థన అనే అంశంలో సడన్గా పిల్లను గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ చిన్న పిల్ల 3 ఏండ్లు అంత చక్కని బిడ్డ 3 ఏండ్లకు అసలు ఆ పిల్ల ఎంత చక్కగా పరలోక ప్రార్థన చెప్పేస్తుంది, చక్కని పాటలు పాడుతుంది, మరి ఎంతో చక్కగా చేస్తుంటే నేను ఆశ్చర్యపోయిన ఏ విధంగా అంటే మా వదిన నిద్రపుచ్చాలని రోజు పరలోక ప్రార్థన చెప్పేదంట. పండుకోవే పరలోకమందున మా తండ్రి అని పరలోక పండుకో అని ఎప్పుడు చెప్పేదంట. కానీ ఆ రోజు ఏ రోజు ఆ పిల్లను పలకమని ఏ రోజు చెప్పలేదు. ఆమె అంటున్నమాట, ఒకరోజు సడన్గా చెప్పింది, మేము ప్రార్థన అయిపోయిన తర్వాత పరలోకమందున మా తండ్రి అంటేనే వెంటనే ఆ పిల్ల అందిపుచ్చుకొని చెప్పేస్తుంటే ఆశ్చర్యమైపోయింది. రోజు ఆ బిడ్డను పడుకోబెట్టే సమయంలో ఆ బిడ్డకు పరలోక ప్రార్థన నేర్పించే కొద్దిగా ఆ పిల్లని నేర్చుకుంది. ఈరోజు చక్కగా చెప్తుంది, మళ్ళీ వాళ్ళ తాతయ్యకు సండే స్కూల్కి వెళ్తుంది, సండే స్కూల్ వాళ్ళు నేర్పించారు, ఆ సండే స్కూల్ నుంచి ఆ పిల్ల వస్తూనే పాట నేర్పిస్తుంది. ఏంటి యాక్షన్తో, ఎవరో తెలుసా ఏసయ్యా చెబుతా నేడు వినవయ్యా, పెడ చెవి పెట్టగా త్వరపడి రండి రక్షణ పొందండి. ఎంత చక్కని పాట! ఆ పాట యాక్షన్తో ఇంత పాట నేర్చుకొని వాళ్ళ అబ్బకు చెప్తూ ఎంతో యాక్షన్ చేయమని చెప్పి ఆ చిన్న బిడ్డ నేర్చుకొని వచ్చి చెప్తూ ఉంటే ఆశ్చర్యమైపోతుంది. ఎంతో చక్కగా అల్లరిగా ఎగిరి గంతులు వేస్తూ ఉన్న ఆ పిల్ల నేర్చుకుందంటే ఆశ్చర్యపోతూ ఉన్నారు అందరూ. కారణం దేవుని యొక్క ప్రేమలో,
ప్రార్థనలో ఎప్పుడైతే గడుపుతున్న ఆ కుటుంబము ఆ బిడ్డలు ఆ ప్రార్థనను నేర్చుకుంటారు. కాబట్టి నీవు నీ బిడ్డలకి ఏం నేర్పిస్తున్నావు? అల్లరి చేస్తుందని తిట్లు నేర్పిస్తూ తిట్టూ పండుకోవని కొడుతూ ఏడుస్తున్నావా? అదే వాళ్ళు నేర్చుకుంటారు. అలా కాదు, నువ్వు పడుకోబెట్టేటప్పుడు పర్లోక ప్రార్థన చెప్పు, నువ్వు పడుకోబెట్టేటప్పుడు పాటలు పాడు, అదే నేర్చుకుంటారు. పండుకున్నట్లుగా ఉంటారు వారు, లోపల మననం చేసుకుంటారు. మన జీవితంలో నేను ఎంతోమందికి అలా పిల్లలకు నా దగ్గర ఉంటే ఆ పనే నేను చేసేది. ఆ మాట అక్కడి నుంచి వచ్చే కొద్దికి మా కుటుంబాలలో దేవుడు నింపుతున్న ప్రేమను బట్టి నేను కోరుకున్నది ఒకటే నా ప్రార్థనలో, నా రక్త సంబంధికులు ఏ చోటున్నా ప్రభువా నీ బిడ్డలుగా చెయ్యి, మరియు ఇక్కడ పరలోకమందున మా తండ్రి నువ్వు అందరినీ దృష్టించి చూసినా, మారుమూల కుగ్రామంలో వరల్డ్ అంతా, వరల్డ్ ఒక ఇండియా కాదు, వరల్డ్ అంతా ప్రభువా నిన్ను తెలుసుకోవాలి. ఎందుకంటే నీ రాజ్యం వచ్చేది అప్పుడే కదా, వరల్డ్ అంతా తెలుసుకున్నప్పుడు, రక్షణ సువార్తను ప్రకటించినప్పుడు, ప్రకటింపబడినప్పుడు అందరూ తెలుసుకొని, అందరూ ఆ ప్రార్థనను తెలుసుకొని ఎప్పుడైతే నీ నామన మోకరిల్లితే అప్పుడే కదా ప్రభు వస్తానన్నావు అని ఎప్పుడు ప్రార్థన. అదే నా ప్రార్థన ప్రపంచమంతా, నా రాజ్య నా ప్రభువా, ప్రతి మారుమూలకు గ్రామంలో బిడ్డలు తెలుసుకోవాలి, నీ నామ మహిమమును తెలుసుకోవాలి. ఈరోజు మేము తెలుసుకున్నాం, ఒకప్పుడు మేము తెలుసుకోలేక అజ్ఞాత కాలంలో మేమున్నాం, ఈరోజు తెలుసుకున్నాం. నిన్ను ప్రేమించి నిన్ను ఆరాధించే కుటుంబాలుగా మా కుటుంబాలన్నీ ఉండాలి, రక్త సంబంధికులు ఉండాలి, ప్రపంచంలోని ప్రతి మానవ కొట్టి తెలుసుకొని నీ యుద్ధకు రావాలి. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ నశించుట నీకు ఇష్టము లేదు అని ఆ ప్రార్థనలో ఎప్పుడైతే గడుపుతూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన మన జీవితాన్ని గొప్పగా ఒక ఉన్నత స్థానంలోనికి నిలబెడుతుంది. ప్రార్థన చేసినప్పుడు బిడ్డలు తెలుసుకొని ముందుకు సాగి వెళ్తారు. శిష్యులతో కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన గొప్ప ఆయుధంగా ఉంది. అందుకే పేతురును వేసినప్పుడు, సంఘమంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు సంఘపు మరి బండలు తెగిపోయాయి. ఆయన దూతను తీసుకొని వచ్చాడు. దూత తీసుకొని వస్తున్నట్టు కలకంటున్నాడు పేతురు, కలానుకుంటూ ఉన్నాడు తన జీవితంలో ప్రార్థనను. ఇదిగో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుక తనకు జైల్లో ఉన్నప్పుడు కూడా బాధ లేదు. స్వచ్ఛందంగా నా యేసురాజు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నా బిడ్డలు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నా తరపున నా దేవుడు వాదించేవాడు ఉన్నాడని హ్యాపీగా నిద్రపోతున్న సమయంలో దూత వచ్చి తీసుకొని పోతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. తట్టి లేపి దూత తీసుకొని వెళ్తూ ఉంది. అర్ధరాత్రి నీకు కృపను చూపిస్తున్నాడు. కారణం యేసుక్రీస్తు ప్రభు అర్ధరాత్రి చేసిన ఆ ప్రార్థన నీ జీవితం ఇప్పటికే, అప్పుడెప్పుడో చేస్తున్నాడని కాదు, ఇప్పటికీ నీ కొరకు ఏడుస్తూ కన్నీరు కాస్తూ ఉన్నాడు. ఉదయకాలం ప్రార్థనలో, మధ్యాహ్నం ప్రార్థనలో, సాయంకాలం ప్రార్థనలో, రాత్రి ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. కాబట్టి ఆయన ఉన్నాడు కనుక మన పట్ల గొప్ప గొప్ప కార్యములు చూస్తున్నాం. మరి ఇంకొక మాట ఏంటంటే, ప్రభువు మరి ఎంత గొప్ప అద్భుతాలు చూస్తున్నామంటే, ఆచక్రియలు జరిగించు ప్రార్థన, దేవదూతను రప్పించు ప్రార్థన. మరి దేవదూత మరి ఆకాశం నుంచి తెరవబడి దిగి వస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప ప్రార్థన మరి లూకా సువార్త 22:42 నుంచి మనం గమనించినట్లయితే, ఇక్కడ తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థన. అప్పుడు పరలోకం నుండి యొక్క దూత ఆయనకు కనబడి ఆయన బలపరిచను. ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందు వలె ఆయను ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల ఎద్దుకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్న శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పెను. తన ప్రార్థనలో దూతను బలపరుస్తున్నట్లు మనం దూత వచ్చి బలపరిచినప్పుడు రక్త బిందువుగా ఒలుకుతుంది తన ప్రార్థన. అటువంటి గొప్ప శక్తివంతమైన ప్రార్థన మనం అటువంటి ప్రార్థనలోకి రక్తము కారెంత ప్రార్థనలోను మనం ఎదగలేదు. కానీ కాకపోతే
ప్రభువు నీకు నేర్పుతున్నాడు. తన జీవితంలో ప్రార్థన తెలుసుకున్నాడు కనుక శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకు కలిగి ప్రార్థన చేయడి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి మెలకు కలిగిన ప్రార్థనలో మనము కలిగి జీవించాలని, దేవదూతను రప్పించిన ప్రార్థన మన జీవితంలో ఒక గొప్ప మహిమకరమైన జీవితంలో జీవింప చేయటకు దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అటువంటి గొప్ప ప్రార్థన మన జీవితంలో ఉండాలని, మన జీవితంలో ఎప్పుడూ ఎదుగుతూ ఉండాలని, కీడుకు ప్రతి కీడు చేసుకుంటూ కూర్చోక కేవలం యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో మనము ఓపికతో పరిగెత్తే వారిగా మన జీవితాలు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే చెప్తూ ఉన్నాడు, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనండి. మీరు ఒకరి ఏడలు ఒకరిను మనుషులందరి ఏడను ఎల్లప్పుడు మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనడి. ఒకరికొకరు మేలైన దాన్ని ఎంచుకొని చూసుకోవాలంట. కానీ మనం మేలైనది ఎంచుకుంటున్నామా? మంచిగా ఎవరైనా వెళ్తూ ఉన్నా చూడలేని మచ్చరం గల కండ్లు మనకున్నాయి, ద్వేషం పగ రగులుతూ ఉంది. అటువంటి మాని ఒకరికొరకు ప్రార్థన చేద్దాం. ఒకరికొరకు ఆశ కలిగి ప్రార్థన చేసిన ప్రార్థన వారి జీవితాల్లో మెండుగా నిండుగా ఉంటే చూచి ఆనందిద్దాం. అటువంటి ప్రార్థన మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభు ఉదయకాలం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, అర్ధరాత్రి ప్రార్థన, శిష్యులతో కలిసిన ప్రార్థన, దేవదూతను రప్పించిన ప్రార్థన, ఎడతెగక చేసిన ప్రార్థన, సమయము దొరికితే అసమయం చేసిన ఆ ప్రార్థన, దేవదూతను రప్పించిన ఆ ప్రార్థన, నీ ప్రార్థన ఎలా ఉంది? ఎడతెగక ఉందా? ఒంటరిగా ఉన్నప్పుడు సమయం దొరికినప్పుడు ప్రార్థన చేస్తున్నావా? ఉదయకాలం చేస్తున్నావా? మధ్యాహ్నం చేస్తున్నావా? సాయంకాలం చేస్తున్నావా? రాత్రి సమయంలో చేస్తున్నావా? ఏ విధంగా ఉంది నీ ప్రార్థన? నీ ప్రార్థన ఆయన ప్రార్థన చేసి నీకు నాకు వెలుగు నింపాడు, నీకు నాకు విమోచన ఇచ్చి ఉన్నాడు. మరి నీ ప్రార్థన ఎవరిని బాధ పెడుతుందా? లేకపోతే నీ ప్రార్థన ఇంటి కప్పు దాటకుండా ఎలా ఉంది నీ ప్రార్థన? మన ప్రార్థన ఇతరులను కట్టే ప్రార్థనగా ఉండాలి. మన ప్రార్థన మన కుటుంబాన్ని, జీవితాలను మార్చే ప్రార్థనగా ఉండాలి. మన ప్రార్థన ఇండియాను మార్చిన ప్రార్థనగా ఉండాలి. మన ప్రార్థన ప్రపంచాన్ని మార్చిన ప్రార్థనగా ఉండాలి. అందుకే ఏలియా ప్రార్థన చేసిన అగ్నికందంలో కురిపింపబడి యోషువ ప్రార్థన చేయగా సూర్యచంద్రుడు ఆపగలిగి ఉంటున్నాం. మరి ఎలీషా ప్రార్థన చేసిన చనిపోయిన బిడ్డ బ్రతికినట్లు మనం చూస్తూ ఉన్నాం. మన ప్రార్థన ఎలా ఉంది? బ్రతికించే ప్రార్థనగా మన జీవితాలు ఉండాలి. చంపే ప్రార్థనగా మన జీవితాలు ఉండకూడదని ప్రార్థన చేస్తాం. దవాశిస్సులు పొందుకున్నాం. దేవుడు మనల్ను మన కుటుంబాలను దీవించునుగాక. పరిశుద్ర ప్రేమ నమ్మకం గల మా తండ్రి గొప్ప దేవ, ఇంతవరకు మమ్మల్ని సజ్జు లెక్కలు నిలబెట్టి మరొక రోజును ప్రవేశపెట్టి ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, ఇంతవరకు వాక్యం ద్వారా ఇదిగో తండ్రి విని ఉన్నారు. ఆ వాక్యములో ఇదిగో తండ్రి ప్రార్థన గురించి తెలుసుకుని ఉన్నారు. ఇదిగో తండ్రి నాయన, ఎంతోమంది స్త్రీలను ఈరోజు ఇదిగో తండ్రి చూపించున్నారు. మరి దర్శనంలో మీరు చూపిస్తున్నారు. ఆ బిడ్డలు ఏ చోటు ఉన్నారైతే నాకైతే తెలియదు తండ్రి నాయన. మరి ఆంటీస్గా కనపడుతూ ఉన్నారు. మరి ఆంటీస్లను జ్ఞాపం చేసుకునండి. యవ్వన బిడ్డలను జ్ఞాపం చేసుకునండి. వారి జీవితాలలో మరి ఏవైతే ఉందో, ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో, ఏ ఇబ్బంది ఉందో, వారికి కావలసిన ప్రతి అవసరం మీ నామలో తీర్చండి. వారికి ఆపరేషన్స్ జరగాలని ఉందేమో, మరి ఆపరేషన్లో మీరు తోడయండి. యువ తండ్రినైనా పరమ ఔషధంగా ఉండి వారికి అన్నింటిలో సక్సెస్ను దయచేసి నడిపించండి. అదిగో తండ్రినైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరసనాసను దీవించండి. ప్రార్థన ద్వారా రాయటకును కలమును సిద్ధపరచుకొని ముందుకు వెళ్ళుటకు కృపణను గ్రహించండి. నీ బాహువే, నీ ముఖకాంతియే, నీ ప్రార్థనే వారి జీవితంలో విజయం కలుగును గాక. కుటుంబాలలోనూ, సంఘములను, సమాజములను, ఇండియాలోనూ, ఇదిగో తండ్రి వాళ్ళను, ఏ చోట ఉన్న బిడ్డలందరినీ పేరు పేరు వరసనాసను అన్నిటిలో విజయ పదంలో బిడ్డలను నడిపించి బ్రతుకు కాపాడమని, ఇగో తండ్రి ఎల్లప్పుడు నీ ప్రేమామృత ఆస్తాలు వారికి తోడుగా ఉండదాయి చేయండి. సదాకాలం మీనుడి తోడే నడిపించమని ప్రార్థన జీవితంలో కన్నీటితో ప్రార్థన చేసి ప్రభువా వారి జీవితాలను మార్చుకునేటకు సిద్ధపడుటకును ఆయత్తపరచమని, నీ ప్రార్థన జీవితాన్ని వారు తెలుసుకున్నారు ఈరోజు ప్రభా, ఆ తెలుసుకున్నారు కనుక ఇది మొదలుకొని ప్రభా
వారి జీవితంలో గొప్ప అద్భుతాలు చవి చూచుటకును ఆశ్చర్యకార్యాలు జరిగించుటకు వారే కన్నీటితో నీ పాదాల తరపు ఉదయకాలం మధ్యాహ్నం సాయంకాలం రాత్రి సమయంలో అనుక్షణం వారు ప్రార్థన చేస్తూ తండ్రినైనా నీలో ఎదిగి ఫలింపజేసుకుంటూ ముందుకు సాగు వెళ్ళేట కృపను అనుగ్రహించండి. అనేక వింతలు విడ్డురాలు వారి ప్రార్థనలో కనిపెట్టుటకు సిద్ధపరచమని అడుగుచున్న వారి కుటుంబాల్లో అనారోగ్యంతో ఉన్న వారికి ఇదిగో తండ్రి ఇప్పుడే స్వస్థతను శీఘ్రంగా విడుదల చేస్తున్నా ప్రభా. ఇదిగో తండ్రి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను ప్రసాదిస్తున్నా ప్రభా. ఆర్మీ బార్డర్స్లో ఉన్న వారికి తండ్రినైనా నూతన హృదయాన్ని దయచేస్తున్నావు ప్రభా. సహాయం దయచేయండి. ఎక్కడెక్కడ ఉంటున్న బార్డర్స్లో ఉన్న వారిని యువ తండ్రినైనా డాక్టర్స్ను యువ తండ్రినైనా అందరినీ పేరు పేరు వరుసను దీవించండి. నాయకులను ఆశీర్వదించండి, దీవించండి, సహాయ సహకారాలు అందించండి. కృపమిడి కృపను ఈరోజు ఇదిగో తండ్రి దర్శనము చూసిన ప్రతి బిడ్డలను వారికి కావలసిన ప్రతి అవసరత మీ నామంలో తీర్చి నడిపించి బ్రతి కాపాడమని ఎల్లప్పుడు నీ ప్రేమామృత ఆస్తాలు తోడుగా ఉండ దాయిచ్చమని సదాకాలం మీ నుండి తోడే నడిపించమని నజరైన యేసు పరిశుద్ధనామన ఆత్మీయ వర్తమానాలు ప్రార్థన చేయించు నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.